హాయ్ హలో నమస్తే, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల హడావిడి మరింతగా వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. తన ఆస్తుల విలువ 124.5 కోట్లుగా అఫిడవిట్లో దాఖలు చేశారు. అలాగే 64.26 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయని అందులో మెన్షన్ చేశారు. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్టు అందులో కోట్ చేశారు జనసేనాని. అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ, దీన్నో బాక్స్ బద్దలయ్యే కాంబినేషన్ అంటారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి బాక్స్ బద్దలయ్యే బీట్నే డెలివరీ చేశారు. తాజాగా పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో డిఎస్పీ బీట్ను పట్టేసిన బన్నీ ఫ్యాన్స్ ఈ సాంగ్ బీట్తో సోషల్ మీడియా మోతమొగడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియో 1 మే ఉదయం 11:00 రిలీజ్ కానుంది. పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్లు జోరుగా సాగుతున్నాయి, జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్గా కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పవన్ ర్యాలీలో కొడుతున్న డప్పుల మూతకు అనుగుణంగా ఊగిపోయారు. తన మూమెంట్తో ఒక్కసారిగా జన సైనికుల్లో వైబ్రేషన్స్ పుట్టించారు. అక్కడున్న వారందరినీ అరిపించడంతో పాటు నెట్టింట వైరల్ అవుతున్నారు పవన్. ఒకప్పుడు చిరు విజయశాంతిది హాట్ కాంబో, అయితే ఈ కాంబోను సెట్ చేయాలని, అట్లీస్ట్ ఈ ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో నటింప చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్కు అది వీలు కావడం లేదు. ఇక రీసెంట్గా చిరు విశ్వంబర సినిమాలో ఓ కీ రోల్ చేస్తే బాగుంటుందని థింక్ చేసిన డైరెక్టర్ వశిష్ట మరో ఆలోచన చేయకుండా విజయశాంతిని అప్రోచ్ అయ్యారట. కానీ విజయశాంతి సున్నితంగా నో చెప్పారట. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్కి జోడీగా నటించిన తాను ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పారట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టదని, అది అలానే ఉంచాలని, ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి వివరించారట కూడా. హిట్టు ఫట్టు టాక్ మధ్యలో నలిగిపోయినా కూడా మంచి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ను రాబట్టిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. 5 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషలో కూడా అందుబాటులోకి రానుంది. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సినిమా మంజుమల్ బాయ్స్. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 250 కోట్లు వసూలు చేసింది, కలెక్షన్స్లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్పై చీటింగ్ కేసు నమోదవడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్లో కో ప్రొడ్యూసర్ అయిన సిరాజ్ తాను పెట్టిన 7 కోట్ల పెట్టుబడి విషయంలో రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ తనను మోసం చేశారని, లాభాల్లో 40% వాటా ఇవ్వకపోగా పెట్టుబడి అమౌంట్ కూడా ఎగ్గొట్టారని ఎర్నాకులం కోర్టును ఆశ్రయించారు. దీంతో సిరాజ్ ఫిర్యాదును విచారించిన కోర్టు మంజుమల్ ప్రొడ్యూసర్పై కేసు ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది. రీసెంట్గా విజయ్ దేవరకొండను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకున్నారు. విజయ్ ఇంటికి అతిథిగా వెళ్లారు. అందుకు సాక్ష్యంగా విజయ్ దేవరకొండ మేనేజర్తో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో కూడా బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో విజయ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మూవీ రాబోతుందనే టాక్ అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఎక్కువైంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, వాళ్ళిద్దరూ మామూలుగానే కలిశారని తాజాగా విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టేసింది. ఇప్పుడంటే కత్తులు పట్టి ఊచకోత కోస్తూ పోతున్నాడు, కానీ ఒకప్పుడు ప్రభాస్ అమ్మాయిలకు డార్లింగ్, లవ్ స్టోరీలో ఎవర్ గ్రీన్ కట్అవుట్. అయితే బ్యాక్ టు దోస్ డేస్ అన్నట్టు ఇప్పుడు లవ్ స్టోరీలో కనిపించబోతున్నారట ప్రభాస్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో మంచి లవ్ స్టోరీతో అందరినీ మెస్మరైజ్ చేయబోతున్నారట. అఫ్కోర్స్ దాంతో పాటే యాక్షన్ కూడా ఎలాగూ ఉంటుందనుకోండి. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఈ ఎక్స్ట్రా లవ్ ఎలిమెంట్ గురించే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. మొత్తానికి ప్రేమలో పడ్డాడు ప్రభాస్ అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం నామినేషన్ల హడావిడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్ళు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా కేజీఎఫ్ విలన్ రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు, వైసీపీకే తమ మద్దతని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరమట్ల శ్రీనివాసుల నామినేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.